హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీ వైజాగ్ పిల్ల మాలిని. ఈరోజు నేను మీకు ఇంట్లోనే ఈజీగా ఎగ్ రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం రోడ్ సైడ్ తినే ఎగ్ రోల్స్కి ఎందుకు తీసిపోదు, చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా మనం మైదాపిండి తీసుకోవాలండి ఎగ్ రోల్స్కి. మీరు ఎన్నైతే చేద్దాం అనుకుంటున్నారో అంత క్వాంటిటీలో మైదాపిండి తీసుకొని ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ షుగర్, 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని అవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఆయిల్ ఎందుకు వేసాను అంటే మనకి మనం చేసుకుండే చపాతీ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు కొంచెం నీళ్లు యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అంతే సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. 15 నిమిషాలు ఎందుకు పక్కన పెట్టుకోవాలంటే మనం చేసుకుంటే చపాతీ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా అవుతుందన్నమాట. సో ఇలా 15 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసమని పాన్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇందులో సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్, సన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికం, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ వేసుకొని 3 నిమిషాలు ఫ్రై అవ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి 3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. మరీ మెత్తగా కుక్ అవ్వకూడదండి, కొంచెం క్రంచీగా తగులుతూనే బాగుంటాయి. ఇప్పుడు ముందుగా కలిపిపెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మనం ఎన్నైతే చేద్దాం అనుకుంటున్నామో అన్ని ఉండలుగా డివైడ్ చేసి పెట్టుకుందామండి. మైదాపిండి బదులు మనం గోధుమ పిండి కానీ లేకపోతే కొంచెం గోధుమ పిండి కొంచెం మైదా పిండి కూడా కలిపి చేసుకోవచ్చు, అది మన ఇష్టము. నేనైతే ఈరోజు మనం రోడ్ సైడ్ మామూలుగా మైదాపిండితో చేస్తారు కనుక అలా చేస్తున్నాను. ఇప్పుడు ఇది మనం చపాతీ ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని పాన్ మీద కాల్చుకుందామండి. ఇది ఒకవైపు మాత్రమే బాగా కాల్చుకోవాలండి. ఇంకోవైపు లైట్గా కాల్చిన తర్వాత బాగా కాలిన వైపు మనం ఎగ్ కలుపుకొని ఎగ్ వేసుకోవాలి. ఇప్పుడు నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అన్నిట్లో సాల్ట్ వేసాం కనుక చూసుకొని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని మనం 1 సైడ్ కాల్చుకొని పెట్టుకున్నాం కదండి, ఎటువైపు అయితే కాల్చుకున్నామో అటువైపు ఎగ్ వేసుకొని మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది కొంచెం మనకి ఎగ్ అనేది ఫ్రై అవుతుంది అన్న టైంకి మనం ఇంకోవైపు ఫ్లిప్ చేసుకోవాలండి. చూసారా, ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఎగ్ కూడా కొంచెం కాలుతుంది, మనకి ఉబ్బుతుందండి కొంచెం ఎగ్ కాలిన వెంటనే. అప్పుడు మనం తీసేసుకొని మనం ముందుగా ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ స్టఫ్ని దీని మీద పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం కొంచెం టొమాటో సాస్, మీరు కెచప్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కొంచెం చిల్లీ సాస్, పచ్చి ఆనియన్, కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని రోల్ చేసుకొని తినేయడమే. ఎంతో టేస్టీగా సింపుల్గా ఎగ్ రోల్ అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా రోల్ చేసుకొని పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్ కింద ఇస్తే చాలా బాగుంటుందండి. నేను ఆగలేక ఆల్రెడీ 1 బైట్ టేస్ట్ చూసాను, చాలా బాగుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ వైజాగ్ పిల్ల మాలిని అండ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి.